రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం తేటతెల్లమవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ను మైత్రి చేసుకోవడానికో లేకపోతే దేశంలో జరుగుతున్నటువంటి నిజంగా జరుగుతున్నటువంటి లిక్కర్ మాఫియా అయితే లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించి కవితని ఛార్జిషీట్లో చేర్చి కవితను ఎప్పుడైనా అరెస్ట్ చేయగలమని చెప్పినటువంటి సంకేతాలు ఇస్తూ కవిత చుట్టుపక్కల ఉన్నటువంటి సిసోడియా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కవితను మాత్రం అరెస్ట్ చేయకుండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ తన వైపు తిప్పుకోవడానికి అదేవిధంగా తన కూతుర్ని కాపాడుకునేటువంటి చర్యలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బీజేపీతో మైత్రి చేస్తూ బీజేపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నారనేది మనకు స్పష్టమైంది. ఈ దేశం నుంచి పారిపోయినటువంటి దొంగలు ప్రభుత్వం యొక్క సొమ్ము బ్యాంకుల యొక్క సొమ్ము ప్రజల యొక్క సొమ్మును తీసుకొని పారిపోయినటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు దేశానికి తీసుకొచ్చింది లేదు. ఇతర దేశాల నుంచి చీతాలు వస్తున్నాయి కానీ ఈ దేశంలో చీట్ చేసిపోయినటువంటి చీటాలను మాత్రం భారతదేశానికి మోడీ సర్కార్ తీసుకురాలి కావడానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మేము గతంలో నెల కింద ఢిల్లీకి పోయినప్పుడు కూడా చూసినాం ఉండాల్సినటువంటి బ్రాండ్లు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి బ్రాండ్లు ఢిల్లీలో లేవు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ స్పష్టంగా జరిగినట్టు కనొచ్చింది. మరి ఎందుకు కవితను సస్పెండ్ చేయ మీరు అరెస్ట్ చేయట్లేదు కవితను ఎందుకు విచారణలోకి తీసుకోవట్లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కవితను అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి దొంగ స్నేహాన్ని కనిపెట్టాలని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు మనం